ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2 సమయాలు 19:38. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను. బర్జిల్లయ్యని తనతో ఎరుషలేముకు రమ్మని దావీదు అడగడం. గిలాదీయుడగు బర్జిల్లయి రెగోలు నుండి వచ్చాడు. అతడు రాజుతో యోర్దాను నది వద్దకు వచ్చాడు. రాజును నది దాటించడానికి ఆయనతో కూడా వెళ్ళాడు. బర్జిల్లయి పండు ముసల్ది, అతనికి 80 సంవత్సరములు. మహానయంలో దావీదు ఉండగా బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు కనుక ఇవన్నీ చేయగలిగాడు. దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను. కానీ బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు, నేను ఎంతో వయోవృద్ధున్నో నీకు తెలుసు, నేను నీతో యెరూషలేముకు రాగలనని నీవు అనుకుంటున్నావా? నాకు 80 ఏండ్లు, మంచి చెడులు విచక్షణ జ్ఞానం కూడా తెలియనంత ముసలివాడినయ్యాను, తినడానికి తాగడానికి రుచులు కూడా తెలియనంత వయసు మళ్ళిన వాడను, గాయని గాయకుల స్వరము వినలేని వాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు? నీ నుండి నేను బహుమతులు కోరాను, నీతో పాటు యుద్ధాను నది దాటుతాను, తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్ళిపోనిమ్ము. అలా నేను నా సొంత నగరంలో చనిపోయి నా తల్లిదండ్రుల సమాధిలో ఉంచబడతాను. నా సేవకుడు కింహాము ఇక్కడే ఉన్నాడు, అతనిని నా ప్రభువైన నీతో తీసుకుని వెళ్ళు. అతనితో నీకు ఏ పని కావాలంటే అది చేయించుకో. కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి ఉంటాను. నీ కొరకు నేను ఏమైనా చేస్తాను అని రాజు సమాధానం ఇచ్చాడు. దావీదు ఇంటికి తిరిగి వెళ్ళడం. రాజు బర్జిల్లయ్యని ముద్దు పెట్టుకొని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు అతని పరివారం నదిని దాటారు. గిల్గాలుకు వెళ్ళడానికి రాజు యోధా నదిని దాటినప్పుడు కింహాం కూడా అతనితో వెళ్ళాడు. యోధా ప్రజలంతా ఇస్రాయేల్ ప్రజల్లో సగం మంది దావీదును నది దాటించారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.